చాంద్రాయణగుట్టలో వరద బీభత్సం కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. బల్లెచెరువు కట్ట తెగిపోవడంతో బండ్లగూడ మండలంలోని దాదాపు అన్ని కాలనీలు నీట మునిగాయి. చాలా అపార్ట్మెంట్లలో ఫస్ట్ ఫ్లోర్ వరకు వరద నీరు చేరింది. వాహనాలన్నీ నీటిలో మునిగి కొట్టుకుపోయాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ ఇంకా ఇతరత్ర రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. వరద ముంపులో ఉన్న వారిని రెస్క్యూ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. చాంద్రాయణగుట్టలో ఇంకా వేల సంఖ్యలో జనం వరద నీటిలో చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. చాంద్రాయణగుట్టలో ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? మా ప్రతినిధి సురేష్ అక్కడే ఉన్నారు లైవ్ లో డీటెయిల్స్ అందించేందుకు. సురేష్, ఏమైనా కాస్త పరిస్థితి మెరుగయ్యిందా? చాపర్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్పి తహసీల్దార్ కొద్దిసేపటి క్రితం చెప్పారు కదా, చాపర్ వచ్చిందా? రెస్క్యూ చేయాల్సిన సిచ్యువేషన్ త్రూ చాపర్తో ఉందా, లేకపోతే పరిస్థితి ఏమైనా మెరుగైందా? ఏమిటి అక్కడ లేటెస్ట్ అప్డేట్స్? ఇంకా ఇప్పటివరకైతే చాపర్ ఇక్కడికి చేరుకోలేదు. మనం చూడొచ్చు ఆ అల్జబెల్ కాలనీ అని చెప్పేసి కూడా ఆ కాలనీలో పూర్తిగా ఒకటో అంతస్తు వరకు కూడా మునిగిపోయేది. ప్రజలంతా కూడా ఇండ్ల పైన నించోని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మనం ఆ పల్లె చెరువు నుండి వచ్చే వరద అంతా కూడా అల్జబెల్ కాలనీ, ఫలక్నామా, అదేవిధంగా బండ్ల కూడా ఇక్కడ పాత బస్సులో ఉన్న చాలా కాలనీలోకి ప్రవాహంలా ప్రవహిస్తుంది. అందరూ కూడా ఆ రాత్రి నుంచి కూడా విద్యుత్ నిలిచిపోవడంతో అంతా ఇళ్లపైనే చేరి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. అయితే పోలీసులు, ఆ జిహెచ్ఎంసి అధికారులు, రెవెన్యూ అధికారులు అందరూ కలిసి రెస్క్యూ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న బోట్లన్నీ కూడా చిన్న చిన్న బోట్లు ఉండడం, వాటి ప్రవాహానికి ఆ బోట్స్ అన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి. కాబట్టి రెస్క్యూ ఆపరేషన్ని ప్రస్తుతానికి నిలిపివేశారు. చాపర్ వచ్చిన తర్వాతనే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెడతామని చెప్తున్నారు. అప్పటి వరకు ఆ ప్రజలంతా కూడా ఇంట్లోనే ఉండాలి, ఎవరు బయటికి రావద్దు. అపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటే, లేదంటే ఫస్ట్ ఫ్లోర్ ఉన్నవారు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. సెకండ్ ఫ్లోర్లో అందరూ కూడా సురక్షితంగా ఉండాలి. ఒకవేళ వారికి ఫస్ట్ ఫ్లోర్లో లేకుంటే పక్కింటి వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి పైన ఆశ్రయం తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడికి హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతితో పాటు హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ కూడా చేరుకున్నారు. ఇక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మొత్తం పల్లె చెరువు ఏదైతే ఉందో పల్లె చెరువుకు, శంషాబాద్, తుక్కుగూడ, అదేవిధంగా ఆ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వాటర్ వస్తుండడంతో ఇక్కడ వాటర్ ప్రవాహం పెరిగింది. పల్లె చెరువు తెగిపోయింది. తెగిపోవడం ద్వారానే ఇంత పెద్ద స్థాయిలో వరద వస్తుందని చెప్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా ఇప్పటికైతే నిలిపేశారు. కొంతమందిని, 20 మంది వరకు ప్రియారిటీ ప్రకారం వృద్ధులని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు కాబట్టి అది ప్రమాదకరంగా ఉంది. కాబట్టి వారందరినీ కూడా ఇంట్లోనే ఉండమని చెప్పేసి ప్రస్తుతానికి చెప్పారు. అయితే చాపర్ వచ్చిన తర్వాత ప్రియారిటీ ప్రకారం ఎవరైతే వృద్ధులు, చిన్నపిల్లలు ఉన్నారో వారందరినీ కూడా ముందు రెస్క్యూ చేసిన తర్వాత మిగతా వారిని అందరూ రెస్క్యూ చేస్తాం. అప్పటి వరకు ఒక 2 గంటలు అయితే ఈ ప్రవాహం తగ్గే అవకాశం ఉందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. రాత్రి నుంచి కూడా విద్యుత్ లేదు, ఇంట్లోనే చీకట్లో ఉన్నామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహాయక చర్యలు చేయడానికి వరద ప్రవాహం ఆటంకంగా మారింది. ఈ వరద తగ్గితే కానీ మిగతా సహాయక చర్యలు చేపట్టవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా చిన్నపిల్లలు పాలు, అదేవిధంగా టిఫిన్ లేకపోవడంతో అల్లాడిపోతున్నారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. వారందరికి కూడా ముందుగా చిన్నపిల్లలకు పాలు, అదేవిధంగా టిఫిన్ అందించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. అందరూ మనం చూడొచ్చు అధికారులతో పాటు ఇక్కడ రెవెన్యూ అధికారులు, సిబ్బంది అంతా కూడా రెస్క్యూ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏమాత్రం ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎక్కడి వారు అక్కడే నించిపోవడం జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే రహదారులన్నీ కూడా మూసేశారు పోలీసులు. ఎందుకంటే కార్లన్నీ కూడా వచ్చే క్రమంలో కొట్టుకుపోతున్నాయి కాబట్టి అన్నిటిని కూడా రోడ్లన్నీ క్లోజ్ చేసేశారు. ఎవరు కూడా ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఒకవేళ ఎయిర్పోర్ట్కి వెళ్ళేవారు ఉంటే వారంతా కూడా ఔటర్ రింగ్ రోడ్ మీదుగా వెళ్ళాలని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే సూచనలు చేయడం జరిగింది. అయితే పోలీసులు ఈ ప్రాంతానికి ఎవరిని రానివ్వడం లేదు. ఫలక్నామా రైల్వే ట్రాక్ పైన ఒక బ్రిడ్జి ఉంది, ఆ బ్రిడ్జి కూడా ప్రమాదకరంగా మారింది. వరద ప్రవాహం ఎక్కువ ఉండడంతో బ్రిడ్జి కూడా వైబ్రేషన్లు వస్తున్నాయని చెప్పేసి కూడా పోలీసులు ఇక్కడ బ్రిడ్జిలో ఎవరిని ఉండకుండా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ తమ బంధువులు వరదలో చిక్కుపోవడంతో పెద్ద ఎత్తున తెలుసుకొని ఇక్కడికి ప్రజలు వస్తుండడంతో వారందరినీ కూడా నిలువరించడం ఒక పోలీసులకు సవాల్గా మారింది. వీరందరినీ కూడా ఇక్కడ నుంచి క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
మనం చూడొచ్చు వర్ద ప్రవాహం రాత్రి నుంచి కూడా ఇదే విధంగా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ కాలనీ వాళ్ళు చెప్తున్నారు ఆ ఒకటో ఫ్లోర్ వరకు మురిగింది అంటే దాదాపు 11 నుంచి 12 ఫీట్ల హైట్ లో ఇక్కడ వాటర్ వెళ్తుంది ఇక్కడంతా బ్రిడ్జి పైకి కొంతమంది అదే విధంగా ఇండ్లపైనే చాలా మంది తలదాల్చుకున్నారు వీలైనంత త్వరగా हेलीकाप्टर इकड़क पंपाले प्रस्तुत वृद्धुवर आ वृद्धुंद अच्छे रेस्क्यू चेसी सेफ प्लेस की पंपाले इकड़ प्रजु रेवेन्यू अधिकारों एनडीआरएफ बृंदा चेरकनाई वीलने त्वर अधिकार्ला रेस्क्यू आपरेशन मल्ल प्रारंभिस्टा अंजनी कुमार इकड़ लाडर की संबंधी पुलिस अंदर सिबंदी सहायक चर्चा पागन एवर की इबंधन कलक चूड़ी वीलने वरकू इंटे उ इंट सेफर बैठक आ वरदल को ప్రమాదం ఉంది కాబట్టి చాలా మందికి మీరంతా ఇంట్లోనే ఉండండి అని చెప్తున్నారు రెవెన్యూ అధికారులు మరి కొన్ని బోట్లను ఇక్కడికి తెప్పించి ఆ మోటార్ సహాయంతో నడిచే బోట్లను ఇక్కడికి తీసుకొచ్చి తప్ప వాళ్ళని రెస్క్యూ చేయలేమని చెప్పడంతో ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇక్కడికి వచ్చే రెస్క్యూ టీం కూడా అన్ని దారులు కూడా మూసుకుపోయాయి ఇప్పుడు ఇక్కడికి రావాలంటే కూడా చాలా గంటల తరబడి 10 నిమిషాల ప్రయాణానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది అన్ని రోడ్లన్నీ కూడా వాటర్ వెళ్తుండడంతో రాలేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ అయితే రెస్క్యూ చేసే బృందాలు కూడా వేరే మార్గం ద్వారా రావడానికి టైం పడుతుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు అయితే పల్లెచెరువు చాలా వృద్ధుతంగా ప్రవహిస్తున్నది దాంట్లో అది చంద్రాయణ గుట్టలో ప్రస్తుత పరిస్థితి ఇంకా